ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలంటే ఇకపై డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వెంట తీసుకెళ్ళి స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. కార్డు వాడకుండా ఫోన్లో యూపీఐ యాప్ క్యూఆర్ కోడ్ సహాయంతో నగదు విత్డ్రా చేసుకోవచ్చు. ఏటీఎంలు తయారు చేసే ఎన్సీఆర్ కార్పొరేషన్ యూపీఐ ఆధారిత కార్డ్లెస్ క్యాష్ విత్డ్రా వ్యవస్థను ఇండియాలో ప్రవేశపెట్టింది. ఈ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ సిటీ యూనియన్ బ్యాంక్తో కలిసి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త సాంకేతికత సహాయంతో మనం మనీ విత్డ్రా చేయాలంటే ఫోన్ ఖచ్చితంగా ఉండాలి. దానిలో యూపీఐ ఆధారిత అప్లికేషన్లైన భీమ్, పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఖచ్చితంగా ఇన్స్టాల్ అయి ఉండాలి. ఈ ప్రత్యేకమైన సదుపాయం ప్రస్తుతం అన్ని ఏటీఎం సెంటర్లలో అందుబాటులో లేదు. అయితే దేశంలోని అన్ని ఏటీఎంలలో దీనిని అమలు చేయడానికి ఎన్సీఆర్ కార్పొరేషన్ ఎన్పిసిఐ సంయుక్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ బ్యాంకులతో సంప్రదిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1500 ఏటీఎంలలోనే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ సదుపాయం అందుబాటులో ఉన్న ఏటీఎంకు వెళ్ళాక మిషన్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఎంత మనీ విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఆ సంఖ్యను ఎంటర్ చేయాలి. ఫోన్లోని యూపీఐ ఆధారిత మొబైల్ యాప్ ద్వారా ఆ లావాదేవీకి సంబంధించిన అంగీకారం తెలపవలసి ఉంటుంది. ట్రాన్సాక్షన్ ధృవీకరించాక మనీ విత్డ్రా చేసుకోవడం వీడడానికి వీలవుతుంది. క్యూఆర్ కోడ్ అనేది డైనమిక్గా పనిచేస్తుంది. ప్రతి లావాదేవీ సమయంలో ఆ కోడ్ మారుతూ ఉంటుంది. అంటే ఒక లావాదేవీ ఫెయిల్ అయినా విజయవంతమైన తర్వాతి ట్రాన్సాక్షన్కు కోడ్ మారిపోతుంది. కాబట్టి వాటిని ఇతరులు కాపీ చేయడం కష్టం. అందుకే ఇది చాలా సురక్షితం. ప్రస్తుతం ఈ విధానం ఉపయోగించి మనీ విత్డ్రా చేయడానికి లిమిట్ పెట్టారు. కేవలం 5000 రూపాయలు మాత్రమే మనీ తీసుకోవడం వీలవుతుంది. యూపీఐ ఆధారిత ట్రాన్సాక్షన్ ఫోన్లోని యాప్ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి దీనికి ఎలాంటి రెగ్యులేటరీ సంస్థ అనుమతి అవసరం లేదు. నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.